శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మీ అందరికీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం తెలియజేస్తానండి. సాధారణంగా మనం ఆంజనేయ స్వామిని అస్కలిత బ్రహ్మచారి అని పిలుస్తాం, ఆ జన్మ బ్రహ్మచారి అని కొలుస్తాం. కానీ ఆంజనేయ స్వామికి ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడి గురించి మనం ఈరోజున తెలుసుకుందాం. హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు, కానీ నిజానికైతే ఆంజనేయ స్వామికే తెలియకుండా హనుమంతునికి ఒక పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎవరికైనా. ఈ వృత్తాంతానికి మూలం లంకాదహన సమయంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. శ్రీరాముడి దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు కదా హనుమంతుడు. సరే, అక్కడికి వెళ్ళంగానే కామవశుడైనటువంటి రావణాసురుడు ఆంజనేయ స్వామి మాటలను పెడచెవిన పెట్టి అవేమీ లెక్క చేయకుండా ఆగ్రహోద్రాగ్రహాలతో హనుమంతుడి తోకకు నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. మరి నిప్పంటుకున్న తన తోకతోనే ఏకంగా లంకనే ముట్టిస్తాడు ఆంజనేయ స్వామి. చూసి రమ్మంటే కాల్చి రమ్మనమని కూడా మనకి సామెత ఉంటుంది. కానీ లంక నుంచి తిరిగి వెళుతూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు ఆంజనేయ స్వామి. సరే, హనుమంతుడు నీటిలో మునగగానే అతని శరీరం నుంచి విడిపడినటువంటి స్వేద బిందువు ఒక జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుందండి. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇక్కడే ఆసక్తికరమైన అంశం ఇది. ఇదేమి గ్రహించని ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే తన దాన్ని తాను వెళ్ళిపోతాడు సేదదీరి. కొన్నాళ్ళకి పాతాల లోకాన్ని ఏలేటువంటి మైరావణుడికి భటులు వలలో జలకన్య చిక్కుతుంది, మైరావణుని భటుల వలలో. సరే, మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు ఆయన అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు చాలా ఆశ్చర్యపోతారు. జలకన్య గర్భాన శక్తివంతమైనటువంటి ఒక జీవి వారికి కనిపిస్తుంది. సహం కోతి రూపంలోనూ, మరో సహం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు, అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకుడిగా కూడా నియమిస్తాడు మైరావణుడు. రోజులు గడుస్తున్నాయి. రామరావణుల మధ్య రాయబారాలు బెడిచికొట్టడంతో ఇక లాభం లేదు, యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్న కొద్దీ రామ లక్ష్మణులది పైచేయి కాసాగింది. దీంతో కంగారు పడిపోయినటువంటి రావణాసురుడు తన బంధువైనటువంటి పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపించాడు. ఎలాగైనా సరే హనుమంతుని కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి అక్కడ బంధించమని అర్థిస్తాడు. సరే, రావణుడి కోరిక మేరకు మైరావణుడు తన మాయా ఉపాయాలతో రామలక్ష్మణులను అపహరించేసేసి తన కోటలో బంధిస్తాడు. వారిరువురిని బలి ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్నటువంటి హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడండి. అక్కడ ద్వారపాలకుడిగా ఉన్నటువంటి మకరధ్వజంతో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు, నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు. దానికి మకరధ్వజుడు, నేను హనుమంతుని కుమారుణ్ణి అని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. ఆపై అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు హనుమంతుడు. నేనే నాన్న, మీ నాన్నని అని చెప్తాడు. అటువైపు మకరధ్వజుని కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియ్యలేదు. ఇద్దరు గాఢ పరిశ్రమంగా జరుగుతుంది. చక్కగా ఆనందంగా తండ్రి కొడుకులు ఇద్దరు కలుసుకుంటారు. కానీ
తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేను నేను మైరావణ్ణి, ఆయన ఆజ్ఞను కూడా జబదాటలేనని తేల్చి చెప్తాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తర్వాతే నువ్వు కోట లోపలికి ప్రవేశించాలి నాన్న అని చెప్తాడు హనుమంతుడితో మకరధ్వజుడు. తన కుమారుని స్వామి భక్తికి చాలా ఆశ్చర్యపోయినటువంటి హనుమంతుడు మకరధ్వజుడితో తలపడతాడు. వాళ్ళిద్దరి మధ్య సుదీర్ఘకాలం సాగినటువంటి ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు కదా ఆయనకున్న బలపరాక్రమాల వలన. ఆపై కోటలోపలికి ప్రవేశించి మైరావణ్ణి సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాముల వారు మకరధ్వజుణ్ణి పాతాళానికి అధిపతిగా నియమించి లంకకి ఎగుతారు రావణుడి మీద దాడికి. ఇప్పటికి కూడా క్షత్రియుల్లో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు. వారు పాలించినటువంటి రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఆయనకు ఆలయాలను కూడా నిర్మించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు అక్కడి వారు. రాజస్థాన్లోని అజ్మీర్కు దగ్గరలో, గుజరాత్లోని ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారండి. మరి తండ్రిలాగానే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇదండి హనుమంతుడి కుమారుడైనటువంటి మకరధ్వజుని వృత్తాంతం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఆంజనేయ స్వామికి కుమారుడు ఉన్నాడని, ఆ కుమారుడి పేరు మకరధ్వజుడని మరి తెలిసిన వాళ్ళు సంతోషం, తెలియని వాళ్ళు ఇంకా పరమానంద భరితులు అవుతారు. కాబట్టి ఒకసారి మకరధ్వజుడిని, ఆంజనేయ స్వామిని ఈరోజు తలుచుకుందాం. స్వస్తి.